మీ మాస్క్ లేకుండా లోపలికి రాకూడదు అని చెప్పేసి మనం వచ్చాం కదా ఇప్పుడు మీకు ఓపెన్ మీకు ఓపెన్ చేస్తున్నారు ఎన్ని రోజుల లోపల మీరు నాకు ఒకటి చెప్పండి, మీకు వరకు ఎందుకు పంపించారు? కరెక్టేనమ్మా, ఇప్పుడు మీకు బర్త్ సర్టిఫికేట్ నానవలు అక్కడ రిజిస్టర్ లో లేదని తెప్పించుకోవాలి. అంతేనా? మీరు మా దగ్గర లేదని చూడడానికి ఏం చెప్పండి? అక్కడ మీరు ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేస్తారు వాడు. రెండు రికార్డ్స్ లేవని చెప్తే బిక్కవోల్ లో బర్త్ సర్టిఫికేట్ ఇస్తానన్నారు. అది రిజిస్టర్ లెక్క ఇస్తానన్నారు, బట్ ఇక్కడ సామర్లకోట వచ్చేసింది సార్. అయితే గ్యాస్ చాలా ఉన్నాయి తహసీల్దారు, మీరు ఎఫ్సీ ఎంక్వైరీ అప్లికేషన్ పైన రాసేవాళ్ళు వైనాడు వాళ్ళు ఇవ్వకుండా నేను వెళ్ళిపోతాను, బట్ పర్మనెంట్గా చూసుకుని రిపోర్ట్ కావాలి. అండ్ మీ విఆర్ ఏం చేశారు మీరు ఇద్దరు ఇచ్చారా కార్డు? ఏంటి అంతకుముందు అది కాదమ్మా, వాళ్ళు కొత్త కార్డు కోసం పెట్టుకున్నదా లేకపోతే కూడా పక్క కార్డు
ఎంత వయసు మ్యారేజ్ ఏంటి? ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో ఎవరైతే చేశారు ఇవన్నీ మీ ఇంటి రాశారా? ఉండాలి కదా గాల్లో మాట్లాడుకొని గాల్లో కాసుకోవడం కాదు కదా ఇది. ప్రాపర్ రికార్డ్ లేకుండా మీరు ఇచ్చారంటే రేపు పొద్దున మీ పైన యాక్షన్ తీసుకోవాలి. ఇది మీరు మళ్ళీ అగైన్ ఈ రిక్వెస్ట్ అనుకున్న ట్రైనింగ్ ఎంత ఇల్లు ఉందమ్మా వీళ్ళది? రోజు కూలి చేసుకుంటారా వీళ్ళు? ఎవరు చూస్తారు? మీరమ్మా మీ ఏరియా వస్తున్నారు నీలం గంగాభవాని కదా నీలం గంగాభవాని అది కలిస్తే నేను ఒప్పుకుంటున్నాను. నేను అడుగుతుంది ఏంటంటే మీరు వెళ్ళి వెరిఫై చెప్పినారు కదా, ఫస్ట్ వాలంటీర్ వెళ్ళి వెరిఫై చేస్తారు, తర్వాత మీరు వెళ్ళి వెరిఫై చేస్తారు. చేసిన తర్వాత ఆ వెరిఫై చేసినప్పుడు ఎక్కడ ఉండే పత్రాలు ఉంటేనే కదా దాన్ని చూస్తే కదా కంప్యూటర్లో వేసిస్తారు. వెరిఫై కదా మీలో వెళ్ళి అక్కడ పత్రాలు ఉన్నాయా లేదా చూసుకున్న తర్వాత డీటెయిల్స్ అన్ని తీసుకొని మళ్ళీ మీరు ఆ స్టెప్ వ్యాలిడేషన్ చేస్తారు. అది చేసిన తర్వాత అగైన్ పేరెంట్ రిపోర్ట్ అండ్ విఆర్ఓ ద్వారా వెరిఫై చేస్తారు కదా, అది జరుగుతుందా? నాకు మీరు నవచిత్రం కార్డ్స్ లోనే ఇబ్బంది వస్తుంది. నాకు ఈ బ్లూ కార్డ్స్ వచ్చే దాంట్లో ఏ రోజు లోపల ఎందుకు కాలేదు?
మీరు ఇంతార్థం చాలా చేయకండి. 7 రోజులు అంటే 7 రోజులు మీరు చేయాలి. మీరు ఎప్పుడు మధ్య వచ్చారా? అదే ఇంకా మీ మధ్య చెప్తున్నారా? జిల్లాలో ఈ హెవీ రైన్స్ రావటం వల్ల ముఖ్యంగా 9వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు అత్యధిక శాతం వర్షపాతం నమోదు అవటం జరిగింది. మీ అందరికీ తెలుసు ఈ డిప్రెషన్ ఏదైతే ఉందో అది కూడా మన కాకినాడలోనే తీరం దాటం జరిగింది. మరి అది క్రాస్ అయిన తర్వాత కొద్దిగా రిలీఫ్ ఉంది, అంటే వర్షాలు తగ్గుముఖం పట్టాయి. కానీ మనకు ఏలేరు క్యాచ్మెంట్ ఏరియాలో వర్షాలు పడటం వల్ల లాస్ట్ ఒక 1 వీక్ నుంచి ఆ వర్ష ప్రభావం వల్ల ఏలేరులో నుంచి కూడా అవుట్ఫ్లో బాగా ఎక్కువగా ఉండింది. నిన్నటి రోజైతే దాదాపుగా 20,000 క్యూసెక్స్ కూడా వాళ్ళు వదలటం జరిగింది. మరి ఈరోజు 14,000కు అది తీసుకురావటం జరిగింది. స్లోగా తక్కువ మోగం పడుతూ ఉంది. రేపటికంతా కూడా నార్మల్ పరిస్థితి వస్తుందని ఆశిస్తున్నాం. అయితే దాదాపుగా మున్సిపల్ ఏరియాస్లో ఒక 3,000 మందిని, అదేవిధంగా రూరల్ ఏరియాస్లో ఒక 6,000 మందిని కూడా రీహాబిలిటేషన్ చేయడం జరిగింది. వాళ్ళకి కావాల్సినటువంటి భోజన సదుపాయాలు ఇవన్నీ కూడా చేయడం జరిగింది. ఇంకా ఎలక్ట్రిసిటీ అయితే టోటల్గా మనం రెస్టోర్ చేయగలిగాం. ఇక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు లేవు. అదేవిధంగా హౌసెస్ డ్యామేజెస్ కూడా దాదాపు ఒక 200 వరకు రిపోర్ట్ అయ్యాయి. వాటికి సంబంధించినటువంటి వివరాలు కూడా పంపించడం జరిగింది గవర్నమెంట్కు. దీంతో పాటుగా హార్టికల్చర్ క్రాప్స్ దాదాపు 1600 హెక్టేర్లలో, అగ్రికల్చర్ క్రాప్స్ అయితే ఇంకా ఎక్కువ శాతంలో మనకు నష్టం జరగలింది. అది కూడా 2-3 రోజుల్లో వాటర్ రిసీడ్ అయిన తర్వాత యాక్షన్ పొజిషన్ అనేది తెలుస్తుంది. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది ఇమీడియట్గా వీళ్ళకి కావాల్సినటువంటి రిలీఫ్ ఆపరేషన్స్. అదేవిధంగా మనకు ఏలేరుకు సంబంధించి పర్మనెంట్ సొల్యూషన్, అంటే మోడర్నైజేషన్ స్కీమ్ ఏదైతే ఉందో అది కంప్లీట్ చేయాలి త్వరగతిన అని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారంగానే ఈఎన్సీ గారు కూడా యాక్షన్ ఇనిషియేట్ చేశారు. అదేవిధంగా హార్టికల్చరు అగ్రికల్చర్కు సంబంధించి రాష్ట్ర స్థాయి నుంచి సైంటిస్ట్ కూడా ఇక్కడికి కృషి విజ్ఞాన కేంద్రాల నుంచి కానీ ఇక్కడ నుంచి సైంటిస్ట్ రావడం జరుగుతుంది. రైతులకు కావాల్సినటువంటి తగు సూచనలు కూడా అందరికీ ఇవ్వడం జరుగుతుంది.